మాది వ్యవసాయం కలిగిన గ్రామం మా గ్రామం పన్నెండు వేల ఎకరాలు మా పొలం విస్తీర్ణం ఉంది సార్ మా చుట్టుపక్కల ఏడేడు మండలాలు ఎనిమిది మండలాల రాసు శనిగ పంట విపరీతంగా పండిస్తారు సార్ కానీ ఇంతకు ముందు ఈ ప్రతిపక్ష నాయకుని హోదాలు ఉన్నప్పుడు జగన్ గారు వచ్చేసి ఆ రోజు ఆరు వేల ఐదు నూలతో శనిగాలు కొంటామని చెప్పినాడు ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మళ్లీ అక్కడికి వచ్చేసి ఆరు వేల ఐదు కొంటానని ఆయన వాగ్దానం చేసిపోయినాడు కానీ రైతులందరూ రైతులందరూ పండించిన పంటను సార్ గిట్టుబాటు లేక గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి గోడౌన్లలో స్టాక్ పెట్టారు సార్ ఆ స్టాక్ నమ్ముకుందాం అనుకుంటే ఈయన ఏదో ఆశ చెప్పినాడు ఏదో డబ్బులు వచ్చాయని ఆశతో నిలిచిపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకునే కారణం కూడా జరుగుతుంది సార్ దయచేసి మీరైనా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శనిగ రైతులకు న్యాయం చేయాలని మరి ఇంకోటి సార్ వాళ్ళు బ్యాళ్లకు బ్యాళ్లు ఈ మధ్యలో దళారులు బ్యాళ్లకు బ్యాళ్లు శనిగలకు శనిగలు అన్ని ఏ ఏ రూట్ లో పంపించుకోవాలో పంపించుకుని మధ్యలో రైతులందని ఇబ్బంది పెడుతున్నారు సార్ మీరు మీ పార్టీ వచ్చినాక ఈ రైతులకు న్యాయం చేయాలని మరీ మరీ కోరుతున్నాం పుల్లారెడ్డి తాత ముందర సార్ అంటాం మానేయండి మనోడాన్ని పిల్లండి లేని బాబానండి లేని లోకేష్ అని అండి మీరు వయసు పెద్దవాళ్ళు మీరు మనోడ అంటే గౌరవే కదా లేదు మళ్ళీ అంటే ఎట్లా తాత లేదు మీరు మనోడానికి పిలవండి బాగుంటుంది చాలా సంతోషం బాబాని మెలిసారు చాలా సంతోషం ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేసారు భూసార పరీక్షలు ఎత్తేసారు పెట్రోల్ డీజిల్ పైన పన్నులు పెంచి ఏకంగా భారం అంతా ప్రజల పైన దీనివల్ల ఇత్తనాల ధర పెరిగింది ఎరువుల ధరలు పెరిగింది పురుగు మందు ధరలు పెరిగాయి సో ఎక్కువ పెట్టుబడితో ఈ రోజు వ్యవసాయం చేసే పరిస్థితి రైతుల్లో ఉంది పెట్టిన పెట్టుబడికి మళ్ళీ అటుపక్కన వచ్చే గల గిట్టుబాటు ధర అందని పరిస్థితి చూస్తుంది జగన్ గారి కొంచెం మతి మరపు ఎక్కువ అనుకుంటా కొంచెం ఎక్కువ అనుకుంటా అంటే పొద్దున చెప్పింది మధ్యాహ్నం గుర్తుండదు మధ్యాహ్నం చెప్పింది రాత్రి గుర్తుండదు మూడు నెలల ముందల బాబాయ్ని గిడ్డపారత చంపేసింది మళ్ళీ గుర్తుండదు ఆయనకి మత్తి మరపు ఉందామో మీరు అడిగినట్టు ముఖ్యమంత్రి గారు ఒక సభ వేదికగా హామీ ఇస్తే ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది ప్రత్యేకంగా రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఒక ఆశతో అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా రాజకీయాలు ఆయన మించిన వ్యక్తి ఉండరు కదా ముఖ్యమంత్రి గారు చెప్పారే ముఖ్యమంత్రి గారు చెప్తే మనకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఆశతో ఈ రోజు ఆ పంటంతా మీరు పెట్టుకున్నారు ఏకంగా ఎవడు పలకట్లేదు ధరలు లేవు గతంలో నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉన్నప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించింది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు మీకు అండగా నిలబడింది తాతయ్య ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒకటే ఈ రోజు మీరు పెడుతున్న పెట్టుబడి తగ్గించాలా ముందు వ్యవసాయం లాభసాటిగా మారాలంటే పెట్టుబడి తగ్గించాలా ఎలాంటి సందేహం లేదు గతంలో ఎట్లయితే సబ్సిడీ ద్వారా ఇత్తనాలు గాని పురుగు మందులు గాని అన్ని అందజేశామో ఆ విధానం మళ్లీ తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉంది అది నంబర్ వన్ రెండోది భూసార పరీక్షలు మళ్లీ మొదలు పెట్టాలి అవసరమైనప్పుడు జిప్సం గాని ఇవన్నీ కూడా అందజేసినాం ఇప్పుడు అవన్నీ మానేశారు అవన్నీ మళ్ళీ తీసుకురావాలి దాని తర్వాత కూడా మీ పంటకి గిట్టుబాటు ధర లేదంటే ప్రభుత్వం మీకు అండగా నిలబడి అవసరమైన గిట్టుబాటు ధర అందజేయాలా ఈ మూడు చేయాల్సిన బాధ్యత పైన ఉన్నాయి నేను ఇంకా కడప జిల్లాలో పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ మూడు రాయలసీమ ఉమ్మడి జిల్లాలో చిత్తూరు అనంతపూర్ కర్నూల్లో పాదయాత్ర చేశా కర్నూలు జిల్లాలో రైతు సమస్యలు ఇప్పుడు తెలుసుకుంటున్నా ఒక ఆలోచనతో ఉన్నా బద్వేల్ నుంచి నేను జిల్లా మారబోతున్నా అంటే కడప నుంచి నెల్లూరుకి వెళ్తా బద్వేల్ నుంచి ఎల్ఏ లోపల అసలు పార్టీ రాయలసీమ పైన విధి విధానాలు ఏంటి రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఒక పక్కన వ్యవసాయ రంగం ఇంకో పక్కన ఇండస్ట్రీ ఎలా తీసుకురాబోతున్నాం ఏం చేయబోతున్నావు చాలా స్పష్టంగా మేము వెల్లడించబోతున్నాం అంటే కర్నూలు జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసుకున్న తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీ ముందర నిలబడబోతున్నాం దాంట్లో భాగంగా ఒకటి నేను బలంగా నమ్మేది ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి ఇప్పుడు మామిడికాయలు మామిడి పంట పెద్ద ఎత్తున అవకాశంగా ప్రోత్సహించడానికి ఉంది దాంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురా అదే విధంగా టొమాటోకు కూడా ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురావాలి సో అవన్నీ కూడా దాంట్లో చాలా స్పష్టంగా వెల్లడిస్తాను నాడు నేడు ఎప్పుడు రైతులకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ దానికి ఒకే ఒక ఉదాహరణ ఇస్తా బాబు గారు ముఖ్యమంత్రిగా దిగిన రోజు మీ పైన ఉన్న తలసరి అప్పు డెబ్బై 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 ఏడు వేల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో తలసరి అప్పు రైతుల పైన ఉంది రెండు లక్షల యాభై వేల రూపాయలు తలసరి అప్పు అంటే చూడండి రైతులు ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరం కూడా ఏదో సంవత్సరం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది నాలుగు సంవత్సరాల్లో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఈ ఉదాహరణ చాలు సో తప్పనిసరిగా వ్యవసాయం లాభసాటిగా చేయాలా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు అంటే పాడి పరిశ్రమ పట్టు పరిశ్రమ తాతే చెప్పారు ఆనాడు పెద్ద ఎత్తున పాలు కూడా మేము ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయి అవన్నీ మళ్లీ ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన తప్పనిసరిగా అది మేము చేస్తాం థ్యాంక్ యూ